ग्रिल्ड एग प्लांट की कावास इंग्रीडियंट्स ओसारी चूद्दाम। एग प्लांट ओकटी अंटे वंकाय पेद्द साइज दी, अलागे टोमाटोस, कोद्दिगा मैनीस, वेल्लुल्ली, बटर, कोद्दिगा थाइम, कोद्दिगा मोजरेला चीज, इंका ऑरिगानो। इवी बेसिक इंग्रीडियंट्स अन्नमाट। फर्स्ट एंटंटे चक्कगा एग प्लांट नी अलागे टोमाटो नी कट चेसुकोनी वाटिनी वीटितो मंची मैरिनेट चेसुकोनी ग्रिल चेसुकुंटाम। ग्रिल चेसिन तर्वात मैनीस सॉस अप्लाई चेसुकुंटू लेयरिंग चेसुकुंटाम। अदी प्रोसेस चाला ईजीगा अयिपोतुंदी, इंका गंगार अवसरं लेदु। ఒక మిక్సింగ్ బౌల్ లో ఎగ్ ప్లాంట్ కట్ చేసి వేసుకోవాలన్నమాట। సైజెస్ అనీవెన్ గా వస్తాయి కాబట్టి నేను ఇది రిమూవ్ చేస్తున్నా। ఈ సైజ్ తోటి మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని స్లైసులు చేసుకోవాలన్నమాట। ఓకే, మూడు చేస్తున్నాను నేను। अलागे टोमाटो इंदुलो इप्पुडु मैरिनेट तैयार चेसुकुंदाम। कोद्दिगा ऑयल, साल्ट, कुछ पेपर का पड़ती पेपर थाइम अर वीट मिक्स पैनम वेड़ी कदा आ लाजिक प्रकार पैन मैरिनेट चक्कर मिक्स। ओके, इंदो इन एग प्लांट इंका टोमाटो मैरिनेट ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జస్ట్ అప్లై అయినా కూడా చాలు, మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి అబ్జర్బ్ అయిపోతాయి ఎగ్ ప్లాంట్ కి। ఇలా ఎగ్ ప్లాంట్ దీన్ని బటర్ లో గ్రిల్ చేసుకుందాం। బటర్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్ ప్లాంట్ విధిగా టొమాటోస్ కూడా అలాగే చేద్దాం। ఎగ్ ప్లాంట్ ఎక్కువ సేపు గ్రిల్ అవ్వాల్సి వస్తుంది, టొమాటో ఎక్కువ సేపు కాదు తక్కువ సేపే, అందుకని ఎగ్ ప్లాంట్ కంటే ముందు టొమాటోని తీసేస్తాం। బాగా వేడిగా ఉంది కదా, అందుకనే ఫ్లేమ్స్ అన్ని పైకి వచ్చేస్తున్నాయి। గ్రిల్ ప్లాన్ గాని ఆ గ్రిల్ ప్యాన్ కాకపోతే గ్రిల్లర్స్ గాని ఉండి దాంట్లో గ్రిల్ చేసుకున్నా కూడా ఆ గ్రిల్ మార్క్స్ తోటి ఇంకా బాగుంటుంది ఈ ప్లాంట్. మీకు అలా గనక చేసుకోవాలనిపిస్తే అలా కూడా చేయొచ్చు। ఈ లోపు మనం ఏం చేద్దామంటే
ఇక్కడ వెల్లుల్లి ఉంది కదా దీన్ని చాప్ చేసుకొని మైనీస్ లో మిక్స్ చేసి స్ప్రెడ్ రెడీ చేసుకుంటాం బ్రెడ్ స్ప్రెడ్ ఉంటుంది కదా ఆ టైప్ లో అన్నమాట ఇప్పుడు ఈ మైనీస్ లో గార్లిక్ వేసాను ఫస్ట్ టొమాటో రెడీ అయిపోయింది తీసేస్తున్నా ఇది కూడా ఆల్మోస్ట్ డన్ మైనీస్ లో జస్ట్ గార్లిక్ వేసాం ఇంకేం లేదు కొద్దిగా చీజ్ నీట్ గా మిక్స్ చేసుకుంటే దానికి అప్లై చేయడానికి స్ప్రెడ్ రెడీ అయినట్లే అన్నమాట ఓకే ఇది కూడా అలా పక్కన పెట్టేసుకొని ఫైనల్ ప్రాసెస్ కి వెళ్ళిపోతున్నాం ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్కటిగా ఇవి తీసుకొచ్చి అపటైజర్ రెడీ చేయడమే కొద్దిగా మైనీస్ ఈ మిక్స్ చేసుకున్నాం కదా మైనీస్ గార్లిక్ అండ్ చీజ్ ఈ మిక్స్త్రమాన్ని ఇలా అప్లై చేసుకోవడం అప్లై చేసిన తర్వాత దీని మీద ఒక టొమాటో పెట్టడం దాని మీద మళ్ళీ అప్లై చేయడం దాని మీద ఒక టొమాటో దీని మీద మళ్ళీ మైనీస్ స్ప్రెడ్ దీనిపై నుంచి మిగిలిన మోజరెల్లా స్ప్రెడ్ చేసుకుంటాం దీన్ని ఓవెన్ లో గానీ ఎక్కడైనా పెట్టి గ్రాటినేట్ చేసుకోవాలి నేను బ్లో టార్చ్ కొడుతున్నాను గ్రాటినేట్ చేయకపోయినా పర్లేదు ఉంటే బెటర్ అన్నమాట లేకపోతే ఏదైనా హీట్ సబ్జెక్ట్ ఏదైనా సరే వేడిగా ఉన్న దాని కింద తీసుకెళ్ళి పెట్టినా కూడా గ్రాటినేట్ అయిపోతుంది గ్రాటినేషన్ అంటే ఏం లేదు ఆ పైన మోజరెల్లా చీజ్ వేసాం కదా అది మెల్ట్ అయ్యేలాగా చేయడం అన్నమాట నేను దీనికి బ్లో టార్చ్ కొట్టబోతున్నా మొత్తం కాలిపోకుండా పైనుంచి జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యే విధంగా మాత్రమే టెంపరేచర్ తగిలే విధంగా చేసుకోవాలన్నమాట నీట్గా కరిగిపోయి చీజ్ అంతా అట్లా స్ప్రెడ్ అయిపోయింది ఓకే దీన్ని ఇప్పుడు కొద్దిగా పార్స్లీని గార్నిష్లో చల్లుకొని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను